తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం పోతవరం ఆర్ఎండ్ఆర్ కాలనీలను రంపచోడవరం సబ్ కలెక్టర్ కె సింహాచలం పరిశీలించారు. నిర్వాసితులకు నిర్మించిన ఆర్ఎండ్ఆర్ గృహాలను పరిశీలించి నిర్వాసితుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ ఇంటి స్లాబ్లు బాత్రూమ్ స్లాబ్లు లీకేజ్ అవుతున్నాయని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే గ్రామంలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని ఆయనకు నిర్వాసితులు తెలిపారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ నిర్వాసితులకు కట్టిన కాలనీలు స్లాబ్లు లీకేజ్ల కోసం కాంట్రాక్టర్లతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. పోతవరం కాలనీ సీతారాం గ్రామస్తులైన నిర్వాసితులు సబ్ కలెక్టర్ కు మంచినీటి సమస్య మీద, కరెంట్ బిల్ ఎక్కువగా వస్తున్న సమస్య మీద, పెండింగ్ లో ఉన్న ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ వంటి సమస్యలపై స్పందించాలని వినతి పత్రం అందజేశారు. వాటర్ అండర్ బోర్ మంచి వాటర్ వచ్చింది చూపించాను. అది ఉంటే తప్ప ఇక్కడ వాటర్ సప్లై అవ్వదు అనేసి గతంలో ఆ లెవెల్ మానిటరింగ్ వచ్చింది.